హాయ్ ఫ్రెండ్స్, నా పేరు పృథ్వీ. మీరు చూసి నా రేపే టెక్నికల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకు తెలిసిందే వాట్సాప్ అనేది ఒక చాటింగ్ యాప్. ఇందులోనైతే వాట్సాప్ ఉపయోగించి మనం చాట్ అనేది చేసుకోవచ్చు, అలాగే ఏమైనా ఫైల్స్ కానీ షేర్ చేసుకోవచ్చు, వీడియోస్ కానీ లేదంటే ఇమేజెస్ కానీ వీటిని అయితే షేర్ అయితే చేసుకోవచ్చు వాట్సాప్ ఉపయోగించి. ఫ్రెండ్స్, మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా మీకు ఏమైనా మెసేజ్ పంపించినప్పుడు వాటిని అయితే మనం వేరే వారికి అయితే ఫార్వర్డ్ అనేది చేసుకోవచ్చు వాట్సాప్ ఉపయోగించి. ఫార్వర్డ్ చేసేటప్పుడు మనకైతే లిమిట్ అయితే ఉంటుంది, జస్ట్ 5 మెంబర్స్కి ఒకేసారి అయితే మనమైతే ఫార్వర్డ్ అనేది చేసుకోవచ్చు. 5 మెంబర్స్ కన్నా ఎక్కువ మందికి అయితే మనం ఒకేసారి మనమైతే ఫార్వర్డ్ అనేది చేసుకోరాదు. ఈరోజు వీడియోలో అయితే నేను ఒకేసారి మన 5 మెంబర్స్ కన్నా ఎక్కువ మందికి 100 మెంబర్స్ కానీ 200 మెంబర్స్ కానీ ఇలా ఒకేసారి ఒక సింగిల్ క్లిక్ ద్వారా అయితే వారికి అయితే ఫార్వర్డ్ అనేది చేయొచ్చు. ఇలా మనం ఒకేసారి మనం 500 మెంబర్స్ కానీ లేదంటే 200 మెంబర్స్కి ఇలా మనం ఒకేసారి మనం మెసేజ్ ఎలా పెట్టాలి ఈరోజు వీడియోలో చెప్తాను. అందుకోసం వీడియోని అయితే ఎండ్ వరకు అయితే చూడండి. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్రెండ్స్, మీరు చూసుకున్నట్టయితే నా వాట్సాప్ అయితే ఓపెన్ చేస్తాను. ఇందులోనైతే ఇక్కడ హాయ్ అనే ఏపీఆర్ అనే ఒక కాంటాక్ట్లోకి అయితే చేంజ్ అంటే సెండ్ చేశాను మెసేజ్ అనేది. ఇప్పుడు ఈ హాయ్ అనేది నేను 10 మందికి కానీ 20 మందికి కానీ 50 మందికి కానీ ఇట్లా ఫార్వర్డ్ చేయాలనుకుంటే పైన సింపుల్గా మీరు ఏం చేస్తారంటే ఈ ఫార్వర్డ్ మీద క్లిక్ చేసిన వెంటనే ప్రతి ఒక్కరికి ఇట్లా సెలెక్ట్ చేసుకుని అయితే ఫార్వర్డ్ అనేది చేస్తారు. కానీ మనకి లిమిట్ అనేది చూపిస్తుంది, మీరు చూసుకోవచ్చు. నేనైతే ఇప్పటికైతే 5 మెంబర్స్ని అయితే సెలెక్ట్ చేసుకున్నాను. ఇలా నేను 6th మెంబర్కి సెలెక్ట్ చేసుకున్న వెంటనే నాకు ఆటోమేటిక్గా మనకు లిమిట్ అయితే ఉంది, 5 మెంబర్స్ వరకే మీరైతే ఫార్వర్డ్ అనేది చేసుకోవచ్చు, దాని అంతకు మించి అయితే మీరు చేయలేరు అనైతే మనకైతే పాపప్ అయితే వచ్చింది. మీరు దీన్ని 5 మెంబర్స్ కానీ ఎక్కువ మందికి పంపేయాలనుకుంటే ఒక క్లిక్ ద్వారా సింపుల్గా బ్యాక్ అయితే రండి. బ్యాక్ వచ్చిన వెంటనే మీరు ఈ ఒక బ్రోడ్కాస్ట్ అనే ఒక ఆప్షన్ అయితే ఉంటుంది, దాని మీద అయితే మీరు క్లిక్ చేయాలి. అందుకోసం పైన ఒక 3 డాట్స్ అయితే ఉంటాయి, దాని మీద అయితే మీరు క్లిక్ చేసిన వెంటనే న్యూ బ్రోడ్కాస్ట్ అనే ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. సెకండ్ ఆప్షన్ మీకు చూపిస్తున్నాను, దాని మీద అయితే మీరు క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన వెంటనే మనకు ఇక్కడ సెలెక్ట్ చేసుకోమని అడుగుతుంది మెంబర్స్ని, అంటే మీరు ఎవరెవరికైతే పంపించాలనుకుంటున్నారో మెసేజ్ని వాళ్ళనైతే మీరైతే సెలెక్ట్ చేసుకోవాలి. ఇలా మనమైతే 256 మెంబర్స్ని అయితే ఒకేసారి అయితే సెలెక్ట్ అనేది చేసుకోవచ్చు. ఇలా నేనైతే కొందరిని అయితే సెలెక్ట్ అయితే చేస్తున్నాను. ఫ్రెండ్స్, మీరు చూసుకున్నట్టయితే నేను ఇక్కడ 6 మెంబర్స్ని అయితే సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్న వెంటనే ఇక్కడ మనకు టిక్ మార్క్ అయితే ఉంటుంది, దాని మీద అయితే మీరు క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన వెంటనే ఒక కొత్త బ్రాడ్కాస్ట్ అనేది క్రియేట్ అయిపోతుంది. మీరు చూసుకున్నట్టయితే ఆ 6 మెంబర్స్తో అయితే బ్రాడ్కాస్ట్ అనేది క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు ఈ బ్రాడ్కాస్ట్లో నేను ఏదైతే ఎంటర్ చేస్తానో అది ఆటోమేటిక్గా 6 మెంబర్స్కి అయితే వెళ్ళిపోతుంది. కానీ ఈ బ్రాడ్కాస్ట్ అనేది ఓన్లీ నా మొబైల్ అయినా చూపిస్తుంది, వారి మొబైల్ అని అయితే చూపించదు. ప్రతి ఒక్కరికి ఇండివిజువల్గా అయితే ఏదైతే నేను పంపించానో మెసేజ్ని అదైతే వెళ్ళిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ హాయ్ అనేది ఎంటర్ చేస్తున్నాను. హాయ్ అని ఎంటర్ చేసిన వెంటనే ఇప్పుడు ప్రతి ఒక్కరికి అయితే హాయ్ అని ఇండివిజువల్గా అయితే వెళ్ళిపోతుంది. ఇది మీరు చూసుకోవచ్చు, ఇది ఓన్లీ నా మొబైల్ మాత్రమే ఇది బ్రాడ్కాస్ట్ అనేది చూపిస్తుంది. ఫ్రెండ్స్, చూసారా ఫ్రెండ్స్, ఒక్క మెసేజ్ని 5 మెంబర్స్ కన్నా ఎక్కువ మందికి అయితే మనం ఈ బ్రాడ్కాస్ట్ ఉపయోగించి అయితే మనం అయితే సెండ్ అనేది చేసుకోవచ్చు. మీరు 6 మెంబర్సే కాదు, మనం 256 మెంబర్స్ వరకు అయితే మనం నచ్చిన వాళ్ళకైతే సెలెక్ట్ అనేది చేసుకోవచ్చు ఈ బ్రాడ్కాస్ట్లో. మీకు ఈ వీడియో నచ్చిన అయితే లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద రెండు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి అయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ యువర్ ప్రొడ్యూసర్ సైనింగ్ ఆఫ్. జై హింద్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే.